మేము ఈ అనగారిని వర్గంలో పుట్టి కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించి ఒక రాష్ట్ర ప్రభుత్వాలకే దిశానిర్దేశం చేసేటువంటి పథకాలను అమలులోకి తెచ్చినటువంటి సంస్థ ఎంఆర్పిఎస్ ఇంతో పేదలకు ఉపయోగపడే విధంగా ప్రాణాలను పోయే స్థాయి నుండి రూపాయి ఖర్చు లేకుండా ప్రాణాలను నిలబెట్టుకొని ఇంటికి వచ్చి సంతోషంగా వచ్చే పేదవాడి ఇంటికి వచ్చే విధంగా ప్రవేశ ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం కేవలం ఎంఆర్పిఎస్ ద్వారా మాత్రమే ఆరోగ్యశ్రీని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మందకృష్ణ మాదిగ గారి సూచన మేరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టడం అలాగే అలాగే గౌరవ ప్రకటించడం మనం గొప్ప గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం అలాగే ఏబిసిడి వర్గీకరణను కూడా సాధించుకొని మనం మరింత ముందుకెళ్లి త్వరలోనే రాజకీయ శక్తిగా మారి జాతిని మనం ఏలుకునే స్థాయికి తీసుకెళ్లాలని ఇది ఈ సందర్భంగా మన ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ 26వ సంవత్సర ఆయుర్వేద దినోత్సవము ఘనంగా జరుపుకోవడం జరిగింది ఎంఆర్పిఎస్ ఉద్యమము ప్రకాశం జిల్లా ఏడుమూడి గ్రామంలో గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో స్థాపించి 26 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకొని 27వ సంవత్సరాలకి అడుగుతున్నాము ఈ 26 సంవత్సరాల్లో ఎంఆర్పిఎస్ సాధించినటువంటి ఉద్యమ ఫలితాలు ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమ ఫలితాలు అనుభవిస్తూ ఉన్నారు ఆరోగ్యశ్రీ పథకం కానీ రుద్ర వికలాంగులకు ఈ వితంతులకు ఓటర్ మహిళలకు పెన్షన్ 2000 రూపాయల పెన్షన్లు కానీ ఇంకా నెలకు 6 కిలోల బియ్యం ఆకలి కేకల పోరాటం ద్వారా 6 కిలోల బియ్యం కానీ ఇటువంటి ఎన్నో ఫలితాలు ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలు వాటి యొక్క ఉద్యమ ఫలితాలను అనుభవిస్తున్నారు ఇప్పుడు ఒక ప్రపంచంలోనే ఒక అనగానే కులాల నుంచి ఒక ఉద్యమ సంస్థ స్థాపించి ఒక ప్రధాన ప్రతిపక్ష స్థాయిలో నిలబడిన సంస్థ ఏదైనా ఉందా అంటే ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమమే ఈరోజు ఈదుమూడిలో ఒక అనగానే వర్గాల నుంచి ఒక అమరవీరుల స్థూపము నెలకొల్పబడి ఇలా ప్రారంభించడం జరుగుతుంది అనగానే వర్గాలకు ఒక చరిత్ర ప్రారంభమవుతుంది మందకృష్ణ మాదిగ అన్నగారి నేతృత్వంలో ప్రారంభమవుతుంది ఇది భవిష్యత్తులో రాజ్యాధికారం దిశగా కూడా కొనసాగుతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము సమాజంలో ఉండబడిన సబ్బండ కులాలు ఇవాళ ఎంఆర్పిఎస్ అన్న మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నాయి ఎందుకంటే అనగానే కులాలకు మహిళలకు అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని హక్కులను కల్పించుకుంటూ ఉద్యమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇలా సమాజం మొత్తము అన్నగారెంబడ కృష్ణమాదిగ గారెంబడ ఉండడానికి సిద్ధంగా ఉన్నది భవిష్యత్తులో ఇది మరిన్ని ఉద్యమ ఫలితాలు సాధించి ఒక సమసమాజ అంబేద్కర్ ఆశించిన సమసమాజ స్థాపన దిశగా కొనసాగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం.